చేపల పులుసు థిక్ గ్రేవీతో మంచి రుచిగా రావాలంటే ఒక్కసారి ఇలా చేసి చూడండి. తినే కొద్దీ తింటూనే ఉంటారండి, ఒక్క మెతుకు కూడా వదలరు, అంత రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే అబ్బబ్బా. సో విడలోకి చూసిద్దామా ఎలా తయారు చేసుకోవాలో, పదండి. ముందుగా చేప ముక్కల్ని ఉప్పు నీళ్ళతో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. నేను ముక్కలు ఇలా కట్ చేయించుకుంటానండి, కడుపు ముక్కలు అనమాట. ఎందుకంటే ఈ కడుపు ముక్కల్లోని ముళ్ళు ఉండవండి, పిల్లలు ఈజీగా తినేస్తారు. ఒకటో రెండో పెద్ద ముళ్ళు ఉంటాయి అనమాట, చిన్న ముళ్ళు ఉండవు. అందుకే ఇలా కట్ చేయించుకున్నాను. ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, ఇలా కట్ చేయించుకోండి. కడుపు ముక్కలు ఈజీగా వాళ్ళకి ఇచ్చేయవచ్చు. ఉప్పు నీళ్ళతో కడిగిన వల్ల నీసువాసన లేకుండా ఉంటుంది. నేను ఇక్కడ చూసారు కదా, ముక్కలు మీడియం ముక్కలే కట్ చేయించుకున్నాను. సో ఇప్పుడు కడిగాక ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోని 2.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం కొంచెం ఎక్కువ ఉంటేనే పులుసు బాగుంటుందండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు కారం పర్ఫెక్ట్గా ఉంటేనే పులుసు చాలా రుచిగా ఉంటుంది. 1 టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఇలా లిక్విడ్ లాగా చేసుకోవాలి. అంటే మరీ థిక్ లిక్విడ్ కాదండి, అలానే మరీ జారుగా కాకుండా కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఇలా ఉండాలన్నమాట, అంతే. అలాగే 1 పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని నేను నీటిలో నానబెట్టుకున్నానండి. అంటే 50 గ్రాములు ఉంటుంది చింతపండు. నానేక ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ గుజరంతా తీసేసుకోవాలి, ఓన్లీ వాటర్ మాత్రమే ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చేప ముక్కల్లోని మనం మసాలా పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసుకొని ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలిపేసుకోవాలి. కలిపాక 20 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. ఇలా చేసిన వల్ల ముక్కలకి మసాలాలు బాగా పడతాయి అన్నమాట. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. ఎప్పుడైనా మీరు చేపల పులుసు చేశారనుకోండి, వెడల్పోయిన గిన్నె తీసుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి చేపల పులుసు. అలాగే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక మీడియం సైజ్ ఉల్లిపాయలు 4 తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని 1-2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను. చూడండి, కలర్ మారిపోయి కదా ఉల్లిపాయలు. అలాగే కింద పార్ట్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని 1-2 నిమిషాల పాటు ఉంచుకోండి. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను. చూడండి, ఉల్లిపాయలు మెత్తబడిపోయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి. చల్లగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోండి. అలాగే 4 మీడియం సైజ్ టమాటోలను కూడా ప్యూరీ చేసుకోవాలి. టమాటో ప్యూరీ వేసిన వల్ల మనకి థిక్ గ్రేవీ వస్తుందండి పులుసు అనేది. సో అదే గిన్నెలో ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ తక్కువ అనిపిస్తే మీరు ఆయిల్ వేసుకోండి, లేదంటే అదే ఆయిల్లో చేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఎప్పుడైనా మీరు పులుసు చేశారనుకోండి, మెంతులు కంపల్సరీ వేసుకోండి. మెంతుల వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 4-5 పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. 10 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయ పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసిన వల్ల పులుసు చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పటి వరకు మీరు ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత బాగుందా అని. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. మనం మసాలా చేసినప్పుడు పేస్ట్ వేసుకున్నాం కాబట్టి 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. 10 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. నేను కాడలతోనే వేసేసుకున్నానండి. కరివేపాకు మీరు ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. కరివేపాకు వేసుకొని 20 సెకండ్స్ ఫ్రై చేశాక మనం టమాటో ప్యూరీ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ ప్యూరీ అంతా వేసేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి. ఎందుకంటే మనం పచ్చి టమాటోలు ప్యూరీ వేసుకున్నాం కాబట్టి ఉప్పు వేసుకున్నాం అనుకోండి, టమాటోలు తొందరగా కుక్ అయిపోద్ది అనమాట. అలాగే 1/2 టీ స్పూన్ అంత పసుపు, ఎందుకంటే మనం మసాలాలో పసుపు కూడా వేసుకున్నాం. నేను ఇక్కడ కారం వేసుకోవట్లేదండి, ఎందుకంటే అందులో నేను చాలా కారం వేశాను కాబట్టి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ ఎలా సెపరేట్ అయింది కదా. ఇప్పుడు ఈ గ్రేవీని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేశాక చేప ముక్కలన్నీ గ్రేవీ పైన ఇలా పెట్టేసుకోండి. అడ్జస్ట్ చేస్తూ మొత్తం చేప ముక్కలన్నీ పెట్టేసుకోవచ్చు మీరు. ఇలా చేప ముక్కలన్నీ పెట్టిన తర్వాత ఆ గిన్నెలో ఇంకా మసాలా ఉండిపోయిందండి, ఆ మసాలా పేస్ట్ అంతా కూడా నేను ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను. చూడండి, చేపలు కొంచెం కుక్ అయినట్టు కనిపించాయి కదా. ఇప్పుడు ఈ చింతపండు పులుసు అంతా వేసేసుకోవాలి. ఇంకా నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి, ఎందుకంటే నేను కొంచెం గ్రేవీ థిక్గా చేసుకుంటాను, అంటే పులుసు కొంచెం థిక్గా చేసుకుంటున్నాను. మీకు అంత థిక్గా వద్దు అనుకుంటే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ గరిటె పెట్టకుండా ఇలా గిన్నెని కదుపుకోవాలి. గరిటె పెట్టారనుకోండి ముక్కలు విడిపోతాయి అనమాట. సో ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను. చూడండి, గ్రేవీ థిక్గా ఉంది, చేప ముక్కలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే
ఒక 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ గరం మసాలా కూడా వేసుకోవచ్చు, నేను వేసుకోలేదు. మీకు మసాలా కొంచెం ఇష్టం అంటే వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ గిన్నెని కదుపుకోవాలన్నమాట. ఈ పొళ్ళు వేసుకున్నాం కాబట్టి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అండ్ లాస్ట్లో ఒకసారి మళ్ళీ కదుపుకొని మూత పెట్టేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని 1 గంట పాటు అలా పక్కన పెట్టేసుకోండి. ఇంకా మీరు వేడివేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని కలుపుకొని తింటే ఒక్క మెతుకు కూడా వదలరండి, అంత బాగుంటుంది. పులుసు ఈరోజు కన్నా రేపు తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. నాకైతే నెక్స్ట్ డే ఇష్టం పులుసు అనేది. ఏ పులుసైనా నెక్స్ట్ డేకే ఆ రుచే వేరనుకోండి. మీకు కూడా అలాగే అనిపిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో. బాయ్ బాయ్.